जय तेलंगाना, जोहार वायसार। चोड़ंपल्ली ग्रामा की चुट्टुपक्कल वच्चिना प्रति अक्कू प्रति चेल्ली की प्रति अन्नकू प्रति तमुड़ की प्रति अम्मकू प्रति अय्यकू प्रति अव्वकू प्रति तातकू कूडा मी राजशेखर रेड्डी बिड्ड मी शर्मिल शिरस्सु वंचि चेतुलु जोड़िंचि मन स्फूर्तिगा नमस्करिंचुकुंटुन्नानु। వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా నాన్న, ఇదే నల్గొండ జిల్లాకు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 30 సార్లు నల్గొండ జిల్లాకు ముఖ్యమంత్రి హోదాలో వచ్చారు. అది రాజశేఖర రెడ్డి గారికి నల్గొండ జిల్లా మీద ఉన్న కమిట్మెంట్. మనస్ఫూర్తిగా ఈ ప్రజలకు సేవ చేయాలనుకున్నాడు. ఫ్లోరైడ్ ప్రాంతమని, ఇక్కడ ప్రాజెక్టులు అవసరమని, తాగునీరే కాదు సాగునీరు కూడా అవసరమని ఎన్నో ప్రాజెక్టులు చేపట్టాడు. పక్కనే ఉంది మీ ఉదయ సముద్రం, ఈ రోజుటి వరకు కాలేదు దాని పనులు. కారణం ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఈ పాటికి అయిపోయి ఒక దశాబ్దం అయిపోయేది. దాదాపు 80% పనులు పూర్తయిపోయాయమ్మా. ఒక 100-200 కోట్లు పెడితే ఈ ప్రాజెక్టు పనులు పూర్తయిపోయేవి. కానీ 14 ఏళ్ల నుంచి ఒక్క పైసా కూడా, ఒక్క పాలకుడు కూడా పెట్టకపోతే ఈ ప్రాజెక్టు ఇలాగే ఆగిపోయింది, మాకు చుక్క నీరు రాలేదు అని మీ ప్రాంతం వాళ్లే చెప్పారు. ఎంత బాధాకరం అంటే, రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయిన తర్వాత ఒక్క నాయకుడు కూడా, ఒక్క రూపాయి కూడా, ఒక్క ముఖ్యమంత్రి కూడా, ఒక్క రూపాయి కూడా ఈ ప్రాంతానికి వెచ్చించలేదు అంటే వాళ్ళకి ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్నట్ట లేనట్ట. ఎన్నిసార్లు వచ్చాడు కేసీఆర్ గారు నల్గొండ జిల్లాకు ఎవరైనా లెక్క పెట్టారమ్మా? ఎన్నిసార్లు వచ్చాడు? కనీసం 2-3 సార్లు అన్న వచ్చాడా? ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు బయటికి వచ్చారు అంటే ఒక బయ్యక ఎలక్షన్ ఉంటే సార్ బయటికి వస్తారు. అవసరం ఉంటేనే వస్తాడు, లేకపోతే సార్ రాడు. అది కేసీఆర్ గారి పద్ధతి. నిన్న మొన్న చూశాం. కుంభకర్ణుడట 6 నెలలు నిద్రపోతాడట, మిగతా 6 నెలలు తింటాడట. సారు నిద్రపోయే టైం అయిపోయింది, ఇప్పుడు తినడానికని సారు మేల్కొని నిన్న ఒక ప్రెస్ మీటు, ఈరోజు ఒక ప్రెస్ మీటు, గంటలు అదే సొల్లు. నేను చేసేశాను, నేను పొడిచేశాను, నేను పీకేశాను అని. ఏం పొడిచాడు, ఏం పీకాడు, ఏం ఉద్ధరించాడు? రైతులకి మేలు చేశాడట, రైతులు బాగుపడ్డారట. అసలు సార్కి సోయుండి మాట్లాడుతున్నాడో లేకపోతే మత్తులో మాట్లాడుతున్నాడో అర్థం కావటం లేదు. 7.5 సంవత్సరాలలో 8,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతులే ఆత్మహత్య చేసుకుంటే ఈరోజు వ్యవసాయం బాగుందని, రైతులు బాగుందని మాట్లాడుతున్నాడు సీఎం సార్. వరి వేసుకోవద్దని ఈరోజు 80,000 పుస్తకాలు చదివేశాడట సీఎం సారు. అపర మేధావి అట, అందరు పెద్ద మనుషులు అందరితో కూర్చొని వరి వేయొద్దండి అని ఒక డిక్లరేషన్ పాస్ చేశారు. ఇందుకేనా ముఖ్యమంత్రిని చేసుకుంది కేసీఆర్ని? ఇక వరి వేసుకోకపోతే మా పరిస్థితి ఏమిటమ్మా అని రైతులంతా గోసపెడుతున్నారు. అసలు వరి కొనుక్కోను అంటే ఇక ఈ రైతులంతా ఏమైపోవాలి? ఏం చెప్పాడు ముఖ్యమంత్రి గారు? ముఖ్యమంత్రి గారు ఆయన మాటల్లోనే చెప్పిన మాటలు ఏమిటంటే, కేంద్రం పెత్తనం ఏమిటి, ఆఖరి గింజ వరి, ఆఖరి గింజ వరకు నేనే కొంటాను అన్నాడు కేసీఆర్ గారు. మరి కేంద్రం పెత్తనం ఎందుకు సీఎం సార్? ఇప్పుడు మీరే కొంటానన్నారు కదా, కొనండి. మీ మాట మీద నిలబడే మగతనం మీకు లేదా? మీరంత మనగాళ్ళు కాదా? మీ మాట మీద మీరే నిలబడకపోతే ఇక మీ మాటకు ఎవరు విలువిస్తారు సార్? మీరు చెప్పిన మాట కాదా, కేంద్రం పెత్తనం ఏమిటి,
ఆఖర గింజ వరకు వరి కొంటానని ముఖ్యమంత్రి గారు చెప్పలేదా? తీరా పంట పండాక ఇప్పుడు నేను కొనను అంటే పాపం రైతులంతా ఏమైపోవాలి? ఇప్పటికే 7 ఏళ్లలో 8000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. తీరా ఇప్పుడు వరి పండాక ఇప్పుడు నేను కొననంటే వారి పరిస్థితి ఏమిటి? వాళ్ళు రోడ్డు పడినట్టే కదా, వాళ్ళు బజారును పడినట్టే కదా. ఇది కేసీఆర్ గారి పద్ధతి. 3 ఏళ్లు కర్రసాము నేర్చుకొని మూలనున్న ముసల్దాన్ని కొట్టాడట కేసీఆర్ లాంటి వాడు. మరి కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్షల కోట్లు అప్పు ఎందుకు చేశారు కేసీఆర్ సారు? వరి వేసుకోవద్దండి అని మీరు చెప్పడానికే అయితే వరి ఎందుకు ప్రాజెక్టులన్నీ ఎందుకు కట్టారు? లక్షల కోట్ల అప్పు ఎందుకు తెచ్చారు? తీరా లక్షల కోట్ల అప్పు తెచ్చి రాష్ట్ర ప్రజల మీద ప్రతి ఒక్కరి మీద 1 లక్ష రూపాయలు అప్పు మోపి, ప్రతి కుటుంబం మీద 4 లక్షల రూపాయలు అప్పు మోపి ఇప్పుడు వరి వేసుకోవద్దండి అంటున్నాడు ముఖ్యమంత్రి గారు. ఇది పద్ధతేనా? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు ఇలా మాట మార్చొచ్చా? కేంద్రం పెత్తనం ఏమిటి? ఆఖరి గింజ వరకు నేను వరి కొంటాను అని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నారు. మీరు ఎలా కొంటారో, ఎవరిని ఒప్పిస్తారో, మీరు కేంద్రంతో కొట్లాడతారో లేకపోతే ఇంకేమైనా చేస్తారో మాకు అనవసరం. ఆఖరి గింజ వరకు వరి కొనాల్సిందే అని కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. మీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు కూడా రాష్ట్ర ప్రజలందరి తరఫున కేసీఆర్ ని డిమాండ్ చేయాలి. ఏం చెప్పాడు కేసీఆర్ గారు? అవసరమైతే కేంద్రంతో కొట్లాడతా పోరాడతానని చెప్పాడు. ఎందుకు కొనుక్కోరో చూస్తానన్నాడు. ఈరోజు వాళ్ళు కొనుక్కోవడం లేదని వాళ్ళ మీద నెపం పెడుతున్నాడు కేసీఆర్ గారు. మరి ఆ రోజు ఎందుకు చెప్పారు కేసీఆర్ సారు? ఎందుకు చెప్పారు? కేంద్రం పెత్తనం ఏమిటి? ఆఖరి గింజ వరకు నేను కొనుక్కుంటాను అని మీరు చెప్తేనే కదా రైతులు వేసుకున్నారు. ఈరోజు తీరా రైతు పంట పండాక ఇప్పుడు మేము వరి కొనము అంటే వీళ్ళంతా ఏం కావాలి? ఆఖరి గింజ వరకు వరి కొనాల్సిందే అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తెలంగాణ ప్రజల తరఫున కేసీఆర్ ను డిమాండ్ చేస్తుంది. అసలు నోరు తెరిస్తే అబద్దాలే. అసలు కేసీఆర్ గారు కడుపుకు అన్నం తింటాడా, ఇంకేమైనా తింటాడా? ఆ కడుపులో అన్ని అబద్దాలు ఎలా పుడతాయో మాకు అర్థం కావటం లేదు. ఈరోజు బహిరంగంగానే అందరూ చూస్తుండంగానే అందరూ పెద్ద మనుషులు మధ్యలో మీడియా ముందర కూర్చొని ఉద్యోగాలు ఇచ్చేశానంటున్నాడు కేసీఆర్ గారు. అసలు 130,000 ఉద్యోగాలు ఇచ్చేశామంటున్నాడు కేసీఆర్ గారు. అసలు 130,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఎప్పుడిచ్చాడు కేసీఆర్ గారు అని మేము అడుగుతున్నాం. ఇంకొక 80,000 ఉద్యోగాలు మళ్ళీ ఇచ్చేస్తాను అని ప్రగల్భాలు పలుకుతున్నాడు. అసలు 80,000 ఉద్యోగాలు ఏమిటండి? పీఆర్సీ ప్రకారము 191,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అని పీఆర్సీ చెప్తుంటే మరి 80,000 ఏమిటి, 50,000 ఏమిటి? మొత్తం 191,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాం. చేసిన మోసాలు చాలు. పీఆర్సీ ప్రకారము 191,000 ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది, చేయండి. ఇది ఉద్యోగాలకు కూడా మళ్ళీ కేంద్రమే లేట్ చేస్తుంది అంటున్నాడు కేసీఆర్ గారు. అయ్యా కేసీఆర్ గారు, జిల్లాలు కొత్త జిల్లాలు కొత్త మండలాలు ఏర్పాటు చేసి 4 సంవత్సరాలు అయిపోయింది కదా, మరి ఇప్పటి వరకు మీరు ఆ దానికి కావాల్సిన సిబ్బందిని ఎందుకు ఏర్పాటు చేయలేదు, ఎందుకు నోటిఫికేషన్లు ఇవ్వలేదు, ఆ సిబ్బందికి ఎందుకు భర్తీ చేయలేదు అని అడుగుతున్నాం. లేట్ చేస్తున్నది మీదా, ఇంకెవరైనానా?